Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam Vishayamlo YCP plan success. Chandrababu ika akkadike parimitam. TDP adhineta Chandrababu Kanchukota Kuppamlo YCP anukunnadi sadhinchinda. Mantri Pedireddy Ramachandrareddy Kuppamlo YCP agenda egaravese disaga velutunnara. రాష్ట్రంపై ఫోకస్ పెట్టవలసిన చంద్రబాబును కుప్పానికి పరిమితం చేస్తున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికలలో వైసీపీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై స్పెషల్ ఫోకస్ చేశారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుప్పం టార్గెట్గానే రాజకీయం చేశారు. వరుసపెట్టి పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటారు. అలాగే ఇటీవల కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని చిత్తుగా ఓడించారు. ఇక ఇక్కడ నుంచి కుప్పంలో వైసీపీకి తిరుగు లేదనే పరిస్థితి వచ్చింది. 2024లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేస్తామనే ధీమాలో ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. 2024లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేస్తామనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో పర్యటించారు. అసలు గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు కుప్పం మొహం చూడలేదు. అలాంటిది ఇప్పుడు పదే పదే కుప్పం వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆఖరికి అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చేశారు. అసలు గత 7 ఎన్నికలుగా గెలుస్తున్న చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేదు. కుప్పం వెళ్ళినప్పుడల్లా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉండేవారు. కానీ ఈ మధ్య గెస్ట్ హౌస్లో ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీంతో చంద్రబాబు అక్కడ 10 నెలల్లోపు ఇల్లు కట్టాలని ఫిక్స్ అయ్యారు. అలాగే కుప్పంలో తనకు భజన చేస్తూ ప్రజలను పట్టించుకునే నాయకులను పక్కన పెట్టేయాలని ఫిక్స్ అయ్యారు. అలాగే ఇకపై కుప్పానికి వరుసగా వెళ్లాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అంటే వైసీపీ ఏ స్థాయిలో కుప్పంపై ఫోకస్ చేసి చంద్రబాబుని దెబ్బ కొట్టాలని చూసిందో దీనిని బట్టి అర్థమవుతోంది. పైగా చంద్రబాబును కుప్పంపైనే ఎక్కువ ఫోకస్ అయ్యేలా చేసి రాష్ట్రంపై ఫోకస్ లేకుండా చేయాలని చూసినట్లు కనపడుతోంది. అందుకే ఇలా చంద్రబాబుని కుప్పం వరకే కట్టడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కుప్పంలో చంద్రబాబుని దెబ్బ కొట్టడంలో వైసీపీ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.